చెప్పడానికి నా ఓటు వాళ్ళు సరిపోరు. అయినా కానీ ఏదో చంద్రుని కొన్ని నీళ్ళు పోగులాగా వారి గురించి కొంచెం విన్న మాటలు అక్కడక్కడ, ఎందుకంటే వారి పక్కన కూర్చోవడం చాలా అదృష్టంగా భావిస్తాను నేనైతే. ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకంటే గొప్ప వ్యక్తులు మళ్ళా నుంచి పుడతారు, వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించడంలోనే ఉంది అంతా. సారు ఒంగోలు ప్రాంతంలో కలెక్టర్గా పనిచేసి కొండల్లో కూడా వ్యవసాయం చేయించారని విన్నాను నేను. మరి అటువంటి అసలు సారు దేశంలో పాలసీస్ తయారు చేసేటువంటి స్థానంలో ఉండాల్సినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తులు మన మధ్య ఇక్కడ రావడం చాలా సంతోషం. సార్ని ఈ సభను ఉద్దేశించి మా పిల్లలను ఆశీస్సులు అందజేస్తూ మాట్లాడాల్సిన కోరు. అందరికీ నమస్కారం. ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్టుగా ఇది ఉపన్యాసాలకు సమయం కాదు. వేసవికాలం, మిట్ట మధ్యాహ్నం, మండు టెండ పిల్లలేమో చక్కటి బట్టలు వేస్తున్నారు. బట్టలు చక్కటివే కానీ ఆ బట్టలు చాలామంది సిల్కు బట్టలు అవి ఉన్నాయి, ఎండ భరించలేరు. అందుకని ఉపన్యాసాలు కాకుండా రెండు మూడు మాటలు. నాకు చూస్తుంటే ఓ పక్కన బాధ కలుగుతుంది, మరో పక్కన ఆనందం కలుగుతుంది. బాధ ఎందుకంటే ఒక సరైన సమాజంలో అసలు అవసరం ఉండకూడదు. ఇతర దేశాల్లో, చాలా దేశాల్లో మనం గర్వపడే దేశాల్లో ఎక్కడ ఇట్లాంటి ట్రస్ట్లు అవసరం ఉండదు అసలు. ఎందుకంటే ప్రతి బిడ్డకి, తల్లిదండ్రులకి చదువున్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, దాంతో నిమిత్తం లేకుండా మంచి చదువు అందించే ఏర్పాట్లు ఇలాంటి ప్రత్యేక ప్రయత్నం లేకుండా అక్కడ జరిగినాయి. అందుకని పుట్టుక అనేది అక్కడ శాపం కాదు. కొందరు పేద కుటుంబాల్లో పట్టొచ్చు, కొందరు డబ్బున్న కుటుంబాల్లో పట్టొచ్చు, కానీ ఎక్కడ పుట్టినా కూడా నాకు తెలివితేటలు ఉంటే, నేను కష్టపడితే ఎవరితో అయినా కూడా సమానం కాగల నమ్మకాన్ని ఆ సమాజాలు ఇచ్చినాయి. మన సమాజంలో కూడా అదే కోరుకుంటాం మనం. మన రాజ్యాంగం చెప్తోంది అదే, మనం చెప్పే మాటలు అదే, కానీ నిజానికి అది జరగటల్లా. తెలంగాణ రాష్ట్రంలో ఉదాహరణకి స్కూలు పిల్లలకి, ఒక్కొక్క బిడ్డ మీద స్కూల్ పిల్లలకి ప్రభుత్వం పెట్టే ఖర్చు 60,000 రూపాయలు. 60,000 ఏడాది ఖర్చు అవుతుంది ఆ అమ్మాయికి, నోరు తెచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొంచెం ఎక్కువ ఉంది, 70,000 దాకా ఉంది. కానీ ఎక్కడ ఎక్కడ ఖర్చు పెడుతున్నావు అంటే మన పన్నుల డబ్బు. మీ తల్లిదండ్రులు ఇక్కడ కూర్చున్న వారు అందరం పన్నుల రూపంలో కడుతున్న డబ్బు ఇది, ఎవరో ముఖ్యమంత్రి ముద్రేస్తున్న డబ్బులు కాదు. ఈ డబ్బు సద్వినియోగం కావట్లేదు. ఆనందం ఎందుకు కలుగుతుందంటే, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు, మన పన్నుల డబ్బు, దానివల్ల ఫలితం అనుకున్నంత రాకపోయినా కూడా ఇక్కడున్న పెద్దలంతా కూడా, శ్రీనివాస్ గారు దీనికి ప్రారంభం చేస్తే అందరూ అండదండలిచ్చి, ఏడీపీ కావచ్చు, కృష్ణారెడ్డి గారు కావచ్చు, ఇతర పెద్దలు కావచ్చు, అందరూ పూనుకుని. చైనీస్ సామెత ఒకటి ఉన్నది, ఆకలిగా ఉన్నవాడికి మంచి చేపల కూర వండి భోజనం పెట్టచ్చు. అక్కడ ఆ దేశంలో చేపలు తింటారు కూడా చేపల కూర అని చెప్తారు. మన దేశంలో మాంసం చాలా అరుదు కదా, వారానికి ఒకసారి తింటే గొప్ప విషయం మనకు. అది మంచిదా లేకపోతే వాడికి చేపలు పట్టడం నేర్పి, ఆ చేపలు పట్టేందుకు వాడికి సాధనాలు ఇచ్చి, గాలమది ఇచ్చి, నీ భుక్తి నువ్వు సంపాదించుకోరని చెప్పిన అవకాశం ఇవ్వడం మంచిదా? ఇది ప్రపంచం అంతా కూడా ఆలోచించేది. ఇక్కడ చేస్తోంది ఏంటంటే, మీ కాళ్ళ మీద మిమ్మల్ని నిలబెట్టడం, మీకు ఆత్మగౌరవాన్ని ఇవ్వటం, మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వటం, మీకు సొంతంగా సంపాదించే శక్తిని ఇవ్వటం, సంపద సృష్టించే శక్తిని ఇవ్వటం. సంపద ఎట్లా వస్తుంది? సమాజంలో 10 మందికి పనికొచ్చే ఏ పనైనా సరే, ధర్మమైన పని ఏదైనా సరే, ఎక్కువ తక్కువ లేవు, ఆ పని చేస్తే వాళ్ళ అవసరం తీరుతుంది, మనకి సంపద వస్తుంది. విద్య దానికి కీలకమైన సాధనం. అందుకే ఇందాక శ్రీధర్ గారు చెప్పారు, కృష్ణారెడ్డి గారు అన్నారు, డిగ్రీలు మాత్రం చాలదు మిమ్మల్ని అందరినీ కోరేది. నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ 9.2 జీపీఏ అన్నారు, 80% వస్తుంది, సంతోషం. కానీ అదొక్కటి చూసి సంబరపడద్దు. నిజంగా మనకి నైపుణ్యం వస్తోందా? నిజంగా విద్య వల్ల మనకి మన కాళ్ళ మీద నిలబడే శక్తి వస్తోందా? ఎప్పుడూ బేరేజ్ వేసుకుని దాని నుంచి ఎంత వీలుంటే అంత రసాన్ని పీల్చే ప్రయత్నం చేయండి. డిగ్రీకి అయితే ఒకటి వస్తే చాలు. ఇవాళ సమాజం చూస్తోంది, ఈ పిల్ల, ఈ అబ్బాయి చలాకీగా ఉన్నాడా, వీళ్ళు చాలా ఎఫెక్టివ్గా పనిచేయగలరా. మన వల్ల ఓ 10 లక్షలు సంపాదన వస్తే మన వాళ్ళకి, వాళ్ళు మనకి 5 లక్షల జీతం ఇస్తారు. మన వల్ల 50,000 సంపాదన ఇస్తే వాళ్ళు మనకి 25,000 జీతం ఇస్తారు, లేకపోతే వాళ్ళు మురిగిపోతారు.
ఏదైనా ఏ రంగంలో అయినా అంతే, మన వల్ల విలువ వస్తే, మన వల్ల వాళ్ళకి విలువ పెరిగితే మనకు అది జీతపత్యాలు అవుతాయి. అలాగే రేపొద్దున సొంతంగా ఏమైనా చేసుకోవాలన్నా కూడా మన మిగతా వాళ్ళకంటే సమర్థంగా చేయగలిగితే తక్కువ ఖరీదుకి ఎక్కువ మన్నికతో అప్పుడు మార్కెట్లో అమ్ముడిపోయి మనం లాభాలు ఆర్జించగలం. కాబట్టి ఆదాయం రావాలంటే వేరే మార్గం లేదు, మనకు ఆ నైపుణ్యం ఉందా, ఆ కష్టపడే తత్వం ఉందా, దాని మీద దృష్టి పెట్టండి దయచేసి. రెండోది, నాకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది, ఇక్కడి నుంచి వెళ్ళి ఇంజనీరింగ్ కానీ డిప్లొమా కానీ చేసి జీవితంలో స్థిరపడుతున్నారు, తలెత్తుకు బతుకుతున్నారు. ఇక్కడున్న పిల్లలందరూ దీంతో మమేకం అవుతున్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది రేపు పొద్దున ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువ సమయం ఇవ్వక్కర్లా, మీరే వనరులు ఇవ్వక్కర్లా, కొద్ది టైం ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇక్కడి నుంచి బయటపడి బాగా ఎత్తుకు ఎదిగిన తర్వాత మళ్ళీ మీరు వచ్చి అప్పుడప్పుడు గంట గడిపితే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ బొంత ఉత్సాహం ధైర్యం వస్తాయి, వాళ్ళందరికీ మీరు హీరోలు అవుతారు. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి పిల్లలందరినీ కోరుతున్నాను, మిమ్మల్ని కోరుతున్నాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళాక, మీరు కాలేజీకి వెళ్ళాక, జీతంలో స్థిరపడ్డాక కొద్దిగా టైం ఇవ్వండి. మీ కుటుంబాన్ని మీరు పట్టించుకోండి, మీకోసం మీరు బతికే అర్హత మీకు ఎవరికి సందేశం ఇవ్వక్కర్లా, మీరు ధైర్యంగా బతకాలి, మీ కళలు కంటారు, మీ కళలు నెరవేర్చుకోవాలి, మంచి జీవితం మీకు కావాలి. దాంతోపాటు కొద్ది సమయాన్ని ఇలాంటి వాటికి ఇచ్చినట్టయితే, అందులో మనం ఈ మూలాల నుంచి వచ్చాం, ఈ కష్టం ఏంటో తెలుసుకున్నాం, కొద్ది సమయాన్ని మనం ఇచ్చినట్టయితే దీనివల్ల తర్వాత తరానికి మూలంత మనం స్ఫూర్తినిచ్చిన వాళ్ళంతా. తల్లిదండ్రులను కోరేది మీరంతా కూడా పిల్లల భవిష్యత్తును అర్థం చేసుకునే వారికి అవకాశాన్ని ఇస్తున్నారు. ఇందాక శ్రీనివాస్ గారు ఆయన గొంతు నుంచి మాట పెగల్ల మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల పిల్లల్ని బడి నుంచి వెనక్కి ఇంట్లో పెట్టేసుకుని పనిలో పెట్టేస్తున్నారు సార్, ఈ చదువు వల్ల ఉపయోగం లేదనుకుని, లేకపోతే ఆ బేదరికాన్ని తాళలేక అని చెప్పి అన్నారు. ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. లక్షల మంది ఈవేళ కూడా ఈ సమాజంలో అవకాశాలు లేకుండా ఉన్నారు. నేను ఇందాక చెప్పాను, ప్రభుత్వం 60,000 ఖర్చు పెడుతుంటే దాని నుంచి ఎలా మనం ఫలితం పొందాలని ఆలోచించి గట్టిగా నిలబడి ఫలితం పొందాలి. అలాగే ఇలాంటి సంస్థలను ఉపయోగించుకుని మన పిల్లలు ఎదిగే అవకాశాన్ని కల్పించాలి. కాబట్టి దయచేసి తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి, అందరూ ఇక్కడికి రాలేరు కానీ ఇలాంటి సంస్థలు ఎక్కడున్నా సరే ఏదో ఒక రకంగా పిల్లలు కొంతకాలం పాటు కష్టపడ్డా, కన్నీళ్లు కార్చినా, వాళ్ళ శక్తి బయటపడే చదువు వాళ్ళకు వస్తే, వాళ్ళ కాళ్ళ మీద నిలబడితే అదే ఆ కుటుంబాలకి మంచి భవిష్యత్తు అవుతుంది. అలా కాకుండా ఎదుగు బొదుగు లేకుండా ఉంటే, ఆ విద్య అనేది లేకపోతే ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా ఒకే రకంగా ఉంటాం, వేరే తేడా ఏం లేదు. కాబట్టి దయచేసి ఈ సమాజంలో అందరికీ చెప్పండి, ఏ ఒక్క బిడ్డ కూడా నేను ఫలానా కుటుంబంలో పుట్టాను కాబట్టి తెలివితేటలున్నా ఎదగలేకపోయానని కన్నీళ్లు కార్చే అవసరం ఉండకూడదు. అలాంటి ప్రయత్నం చేస్తున్న పెద్దలందరినీ మనసారా అభినందిస్తూ ఇలాంటి ప్రయత్నాలు మరింత పెద్ద ఎత్తున మన నగరంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన సమాజం మొత్తంలో కానీ జరుగుతాయని ఆశిస్తూ, మీ పిల్ల చిన్నారి పిల్లలందరూ ఇందాక ఇద్దరు పిల్లలు డాన్స్ చేస్తున్నప్పుడు సొంతంగా వీడియోలో చూసి వాళ్ళు డాన్స్ నేర్చుకున్నారంటని చెప్పి నాకు మనసు పులకించింది. మీరు 7 ఏళ్ళు 10 ఏళ్ళలో ఆ డాన్స్ టీచర్ల దగ్గర నేర్చుకుంటే కూడా అంత క్రమశిక్షణ కానీ, అంత లయబద్ధంగా మీరు ఆ నృత్యం చేయడం కానీ ఆ భంగిమలు కానీ రావు. నాకేమి డాన్స్ తెలియదు, ఆ వివరాలు నాకు తెలియవు, కానీ వాళ్ళు చేసేది చూపర్ని ఆకర్షించేదిగా ఉంది, అద్భుతంగా ఉంది. అంటే మనకి మనం తలుచుకుంటే ఏకలవ్యలాగా చేశారు వాళ్ళు. మనం తలుచుకుంటే, మనకు కనుక పట్టుదల ఉంటే మనం ఏదైనా సాధించగలము. అదృష్టం కొద్దీ ఈ కాలంలో ఉన్నాం కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా పూర్వంతో పోలిస్తే అవకాశాలు ఉన్నాయి. ఆ ధైర్యంతో ఈ పిల్లలంతా ఎదుగుతారని, అలాంటి చిన్నారులు ఎదిగే సమాజాన్ని మనం తయారు చేస్తామని ఆశిస్తూ, మరోసారి శ్రీనివాస్ గారిని, వారి బృందం సభ్యులందరినీ, ఈ వదాన్యులందరినీ, ఏడీపీ లాంటి సంస్థల్ని గుండె లోతుల నుంచి అభినందిస్తూ, భోజనానికి సమయం ఉంది, ఎక్కువసేపు మనం ఎక్కువ మాట్లాడి విసిగించిన ధర్మం కాదు, మీ అందరినీ మరోసారి అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. పిల్లలకి ఎవరైతే మంచి మార్కులు వచ్చిన పిల్లలు ఉన్నారో వాళ్ళకు కొద్దిగా ప్రైజులు ఇవ్వటం, అలాగే మా సంస్థ నుంచి చిన్న గౌరవం అందజేయడం వచ్చిన అతిథులకి, ఈ రెండు కార్యక్రమాలు ఉన్నాయి.
సో ఇక ఇప్పుడు ఎవరైతే ఆ మంచి మార్కులు వచ్చిన పిల్లలు ఉన్నారో వాళ్ళని పైకి పంపించి సహాయక రెండు నిమిషాలు బ్లెస్సింగ్స్ తీసుకుంటా, తర్వాత మనం ఈ నెక్స్ట్ లంచ్కి వెళ్దాం. పది టీములు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, వన్ బై వన్ దగ్గర ఉండేవాళ్ళు వంట దగ్గర అంత సిస్టమేటిక్ మొత్తం పెద్ద టీములు తయారు చేసుకుని పని చేస్తున్నారు. సంతోషి 9.3 మై అందరూ గట్టిగా చెప్పు నేహా ఫాతిమా. నేహా ఫాతిమా బాలాజీ సాయి రావాలి.